కొన్నిసార్లు మనకంటే ఎవరైనా కొంచెం భక్తిలో ఎదుగుతుంటే మనకే వస్తుందండి టైము. ఏంటా టైము? వాళ్ళ కిందకి లాగేసే టైం అండి. ఏం తప్పు ఉందా? ఏదైనా చిన్న పొరపాటు ఉంటే దాన్ని పెద్ద చేసి మసాలాలో గరం మసాలా యాడ్ చేసి వాటికి లోకం అంతా ఎలా చెడ్డగా చెప్పాలనే ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో మనం ఉన్నా. ఒకరి విశ్వాసాన్ని చూసి మరొకరు భక్తిని చూసి చాలామంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పలేని దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో ఉంది. అంటే ఒకరి గురించి వదలండి, మన గురించి మనమే చెప్పుకోలేకపోతున్నాం సార్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నావా? అందును బట్టి దేవుని సేవకుడు అన్నాడు, థ్యాంక్ యూ అనేది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ వర్డ్స్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచంలో ఈ రోజున థ్యాంక్ యూ అని చెప్పడం అంటే చాలా కష్టంగా మారిపోతుందంట ప్రజలందరికీ. మేలు పొందుకున్నంత వరకు ఒకలా ఉంటారు, మేలు పొందుకున్న తర్వాత మరొకలా ప్రవర్తించే ప్రపంచం. పరిస్థితులు బాగలేనప్పుడు ఒకలా పలకరింపులు, పరిస్థితులు బాగైపోయిన తర్వాత పలకరింపుల్లో తేడా. పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు మనిషి యొక్క యాటిట్యూడ్ వేరుగా ఉంది, పరిస్థితులు బాగాలేనప్పుడు యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను దేవునికి ఏం చెల్లిస్తున్నాను అంటే, పౌలు గారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే క్రైస్తవుడు. నేను నా జీవితంలో ఈరోజున అలాంటి అనుభవం ఎదుగుదామా? ఓ ప్రశ్న అడిగాను అనుకోండి, ఇప్పుడు ఎంతమంది నిజంగా సమాధానం చెప్తారు? ఈరోజు ఉదయాన్నే లేచి ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు చేతులు ఎత్తండి అన్నాను అనుకోండి, వదిలేండి. కొంతమంది ఏమో నిజంగా అడిగేసేలాగున్నారు వెసిలి గారు, కెమెరాలు అన్నీ ఉన్నాయి మన పొరుగు అంతా ఏమైపోద్దని. కొంతమంది ఫోన్లో అందరూ ఎత్తుతున్నారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగ స్థుతులు చెల్లిస్తారు మధ్యాహ్నం. అందుబాటు ఇప్పుడు ఏదో ముందు సేఫ్ సైడ్ ఎత్తేస్తే మన పక్కల దగ్గర పొరుగు నిలబడుతుంది అనుకుంటారు కొంతమంది. నిజంగా నువ్వు ఉదయాన్నే పడక మీద నుండి దిగిన తర్వాత లార్డ్ ఐ థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలిగితే నువ్వు నిజంగా ధన్యవంతమైన క్రైస్తవుడు. నువ్వు ఉదయాన్నే లేవగానే ఫోన్ ఎక్కడ ఉందా, ఎవరు ఏ మెసేజ్లు పంపించారు, వాట్సాప్లో ఏమున్నాయి, ట్విట్టర్లో ఏమున్నాయి, ఇవి ఎదుగుతమే సరిపోయింది కానీ నీకు దేవుని స్థుతులు చెల్లించలేకపోతున్నావు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నావు. మన ముందు ఉన్న చిన్న చిన్న జంతువులు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. కోడి ఉదయాన్నే లేవగానే ఏం చేస్తుంది, చక్కగా అరుస్తుంది కుక్కరొక్కో అని. అది కేవలం మన నిద్రను డిస్టర్బ్ చేయడానికి కాదు, నేను అనుకుంటాను అది ఎవరిని స్తుతిస్తుంది, దానికి ఇవ్వబడిన స్వరంలో దానికి ఇవ్వబడినట్టుగానే అది పలకగలిగినట్టుగానే దేవుని స్తుతిస్తూ ఉంది. నీకు ఇచ్చిన స్వరంతో నువ్వు దేవుని స్తుతించావా, పాడేవా దేవుని గురించి? ఓ పాటన్నా పాడే ఉదయాన్నే లేచిన తర్వాత. మీలో ఎంతమంది మంచిగా పాటలు పాడాలనుకుంటున్నారు, చేతులు ఎత్తండి, ఇప్పుడు ఎత్తండి పర్లేదు. మంచిగా పాటలు పాడాలనే ఆశ ఎంతమందికి ఉంది? వండర్ఫుల్. నేను మీకు ఇచ్చే సలహా ఏంటో తెలుసా, ఉదయాన్నే లేచి అట్లీస్ట్ రెండు పాటలు పాడండి. మీరు ఉదయాన్నే స్వరం ట్యూన్ అవుద్ది అనమాట. ఒక కత్తికి పదును పెడతాను చూసారా, అలా స్వరానికి ట్యూన్ చేయాలి అంటే ఉదయాన్నే లేచి ఒక రెండు లేదా మూడు పాటలు మంచిగా పాడండి, మీ స్వరం బాగా ట్యూన్ అవుద్ది. మీరు పాడితే 10 మంది వినాలనుకుంటారు. చక్కగా పాడుతుంటే దేవునికి మహిమ వస్తుంది. ఉదయాన్నే లేచి పాటలు పాడడం వలన వాయిస్ ట్యూన్ అవుతుంది, చక్కగా పాటలు పాడితే దేవుడు మహిమ పొందుతాడు మీ ద్వారా. అందరికీ ఆశ పాటలు పాడాలని, కానీ ఎప్పుడు మనం పాడకుండా డైరెక్ట్గా 50,000 ముందున్న క్రూసేడ్లో పాటిచ్చేయండి అంటే అక్కడ పాడితే వాయిద్యాలు వాయించాలి, పరీక్షకాలం అది. పాపం వాళ్ళు వాయించలేక అటు ఇటు చూస్తూ ఉంటే ఇబ్బంది అవుతాం. అందుబాటు ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయండి చక్కగా. కేవలం ప్రాక్టీస్ గురించి నేను పాడమంటల్లా, ముందు దేవుని స్తుతించండి. పాటల్లో ఎన్నో మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. భక్తులు తమ హృదయాల్లోంచి వచ్చిన పాటలు రాస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తాడు. నేను చెప్పగలను, నేను ఆ సందర్భాల్లో దేవుని స్తుతించడానికి నాకు వీలుగా కొన్ని పాటలు పెట్టుకుని దేవుని స్తుతిస్తాను. నేను చాలామంది దైవజనులు చక్కని పాటలు రాశారు, ఆ పాట ప్లే చేసుకుంటూ దాంట్లో ఒక్కొక్క మాటను అన్వయించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటాను, దేవుని గణపరుస్తూ ఉంటాను. చేయండి, దేవుని స్తుతులు చెల్లించండి. ద మోర్ యూ ప్రైజ్ గాడ్, ద మోర్ యూ వర్షిప్, ద లెస్ యూ వరీ. చాలాసార్లు చెబుతున్నాను, మనం ఎంత ఎక్కువగా దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటామో అంత తక్కువగా లోక సంబంధమైన విషయాల కోసం చింతపడతా ఉంటాం. అలా కాని పక్షంలో నీలో వర్షిప్ అనేది, లేదా ప్రైజ్ ఇన్ వర్షిప్ అనేది, లేదా థ్యాంక్స్ గివింగ్ అనేది తరిగిపోతూ ఉంటే నీలో విచారాలు ఏమైపోతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు విచారానికి చోటిస్తావా, లేదా దేవుని స్తుతించడానికి అవకాశం ఇస్తావా, ఆలోచించాయి. పౌలు గారు రోమా సంఘాన్ని గురించి విన్న ప్రతిసారి దేవునికి ఏం చెల్లిస్తున్నాడట, కృతజ్ఞతాస్తుతులు. దేవుని బిడ్డల క్షేమము, దైవజనుల క్షేమము, దేవుని బిడ్డలను దేవుడు వాడుకుంటున్న విధానాన్ని చూసిన ప్రతిసారి లార్డ్ ఐ థ్యాంక్ యూ, ప్రభువా నీకు వందనాలయ్యా. మీ ఇంటి ప్రక్కన ఎవరైనా విశ్వాసి ఓ మంచి డాబా కట్టుకున్నారనుకో, దేవుని స్తుతించు, హల్లెలూయా, ప్రభువా
మా తోటి విశ్వాసిని మీరు ఆశీర్వదించిన నీకు స్తోత్రాలని దేవుని స్తుతించు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, దేవుడు ఆల్మోస్ట్ మీ ఇంటి పక్క వరకు వచ్చేసాడు అన్నాడు. దేవుడు నా మనకి మహిమ కలగనుగాక. నెక్స్ట్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్. నీ ప్రక్కింటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడంటే దేవుడు నీ ఇంటి ప్రక్క వరకు వచ్చేసాడు ఆయన. నెక్స్ట్ టర్న్ ఈజ్ యువర్ టర్న్. కృంగిపోవద్దు, వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడనో లేకపోతే వాళ్ళు అభివృద్ధి పొందుతానో దుఃఖపడద్దు. దేవుడు అటునుండి అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. నీ జీవితంలో ప్రభువును స్తుతించు అనుభవం. లెట్ అస్ ప్రైజ్ గాడ్ అండ్ థ్యాంక్ హిమ్. మనందరం కూడా స్తుతించే క్రైస్తవులుగా ఉందామా చెప్పండి గట్టిగా. యస్, ఉండాల. ప్రభువుని ఘనపరచాలి ప్రతి విషయంలో.